2 జూన్ 2014 ఫ్రెండ్స్ ఈ డేట్ ని ఎవరూ మర్చిపోలేరు ఎందుకంటే ఇదే రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి విభజించబడింది ఇది జరిగినప్పటి నుండి దేశం మొత్తం ఎన్నో రాష్ట్రాల వారు ప్రత్యేక రాష్ట్రం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేయడం చాలా పెరిగిపోయింది కాశ్మీర్ పండిట్స్ కోసం పానూర్ కాశ్మీర్ అయినా లేదా ఉత్తరప్రదేశ్ ని 4 భాగాలుగా విభజించడం అయినా లేదా మన ఆంధ్రప్రదేశ్ నుండి రాయలసీమ దాకా ఇప్పటి వరకు హోమ్ మినిస్ట్రీకి ఇలా ప్రత్యేక రాష్ట్రం కోసం 20కి పైగా అప్లికేషన్స్ వచ్చాయి ఇలా ఈ విధంగా ప్రత్యేక రాష్ట్రాలు కావాలి అని సాధారణ ప్రజలే కాకుండా ఎంతో మంది మేధావులు ఇంటెలెక్చువల్స్ కూడా చెబుతున్నారు ఒకసారి చూసినట్లయితే కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ ఉమేష్ కట్టి ఇండియాలో 50 రాష్ట్రాలు ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తున్నారు గౌతమ్ దేశిరాజు అనే ఒక ఎడ్యుకేషనిస్ట్ కూడా డెవలప్‌మెంట్ ని ముఖ్య అంశంగా తీసుకొని మన దేశంలో 75 రాష్ట్రాలు ఉండాలి అని చెప్పారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏమీ వస్తుంది అంటే మన దేశానికి నిజంగానే కొత్త రాష్ట్రాల అవసరం ఉందా ఈ రోజు మన దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు అలాగే 9 యూనియన్ టెరిటరీస్ ని 75 స్టేట్స్ కి పెంచాలా ఒకవేళ ఇదే జరిగితే మన దేశానికి ఉండే ఉపయోగాలు ఏంటి అలాగే నష్టాలు ఏంటో కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ రోషన్ మన ఛానల్లో న్యూస్ క్రికెట్ పాలిటిక్స్ సినిమా హిస్టరీ ఇలా ఎన్నో టాపిక్స్ పైన డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ నోటిఫికేషన్స్ కి సెట్ చేసుకోండి సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంది అది మన దేశంలో ఉన్న రాష్ట్రాల నిర్మాణంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ స్టేట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని మనం తెలుసుకోకపోతే సరికొత్త రాష్ట్రాల అవసరం ఎందుకు ఉందో తెలుసుకోలేము కాబట్టి ఫ్రెండ్స్ 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 32 కోట్లు ఉంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం జనాభా చూసుకున్నట్లయితే ఇదే 32 కోట్ల జనాభా దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నారు ఇలా ఉన్నా కానీ మన దేశం ప్రపంచంలోనే 5th లార్జెస్ట్ ఎకానమీగా మారింది అంటే దీని అర్థం మన దేశంలో అభివృద్ధి అన్ని ప్రాంతాలలో అలాగే వర్గాలలో సమానంగా విస్తరించలేదు దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇందులో ముఖ్యమైన కారణం వచ్చేసి గవర్నెన్స్ ఫెయిల్యూర్ ఈ గవర్నెన్స్ ఫెయిల్ అవ్వడానికి ఒక రకంగా మన దేశ రాష్ట్రాలు చాలా పెద్ద సైజ్ లో ఉండటం ఒకసారి ఉత్తరప్రదేశ్ కి చెందిన 2 బోర్డర్ సిటీస్ అయిన నోయిడా అలాగే ముగల్ సరాయ్ ని చూస్తే రెండిటి మధ్య 900 కిలోమీటర్ల దూరం ఉంది అలాగే ఉత్తరప్రదేశ్ ఒక దేశంగా మారితే ప్రపంచంలోనే జనాభా పరంగా 5వ స్థానంలో ఉంటుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి రాయలసీమలో ఉన్న అనంతపూర్ కి చేరుకోవడానికి 820 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది ఇలా ఇంకా పెద్ద రాష్ట్రాలుగా ఉన్న తమిళనాడు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్ లో గవర్నమెంట్ కి ప్రతి ప్రాంతంలో అభివృద్ధిని తీసుకురావడం పెద్ద సమస్యగా మారింది ఇలాంటి రాష్ట్రాలలో పోలీస్ కూడా లిమిటెడ్ వర్క్ ఫోర్స్ ఉంటుంది దీని కారణంగా క్రైమ్ ని అలాగే లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది ఇలాంటి పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో కానీ ఇంకా మహారాష్ట్రలోని విదర్భ రీజియన్స్ లో సరిగ్గా లేని పరిపాలన కారణంగా ఈ ప్రాంతాలు ఇంకా వెనకబడే ఉన్నాయి దీనిని ఒక చిన్న ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం లావెండర్ అలాగే రోజ్ ఫ్లవర్స్ మన కాశ్మీర్ వ్యాలీలో చాలా ఎక్కువగా దొరుకుతాయి ఈ ఫ్లవర్స్ నుండి వచ్చే ఆయిల్ కి ఇతర దేశాలలో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అయితే యూరోప్ లోని బల్గేరియా అనే దేశం యొక్క ఎకానమీ మొత్తం కూడా ఈ పువ్వుల నుండి వచ్చే ఆయిల్ పైననే నడుస్తుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ కాశ్మీర్ లో ఈ లావెండర్ ఫ్లవర్స్ ఆయిల్ ని సరిగ్గా వ్యవసాయం చేస్తూ వాడుకుంటే మొత్తం బల్గేరియా దేశం చేసే ప్రొడక్షన్ కంటే చాలా ఎక్కువ కాశ్మీర్ నుండే ఉంటుంది ఇలా చూసుకున్నట్లయితే మన దేశంలో ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి కాకపోతే పెద్ద రాష్ట్రాలతో కలిసి ఉండటం కారణంగా ఈ ప్రాంతాలకి నిధులు అలాగే సరైన ప్రాముఖ్యత అనేది దొరకదు ఇందుకే ఎకనామిస్ట్ అందరూ కూడా జమ్మూని కాశ్మీర్ నుండి విభజించాలని చెబుతూ ఉంటారు
సో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఇప్పుడు మన దేశంలోని ఏ రాష్ట్రాల నుండి ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్న వారు ఎవరో చూద్దాం. రాయలసీమ అభివృద్ధిలో చాలా సమస్యలు ఉన్నాయని రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు అలాగే అధ్యక్షుడు అయిన వెంకట సుబ్బారెడ్డి గారు దీనికి ముందు కూడా ఎన్నోసార్లు రాయలసీమని ప్రత్యేక రాష్ట్రంగా మార్చాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కు డిమాండ్ చేశారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ మహారాష్ట్రలో కూడా జరుగుతుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నట్లు మహారాష్ట్రలోని విదర్భ రీజియన్ లో ఎప్పుడూ కరువు ఉంటుంది. మన దేశంలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు ఈ ప్రదేశం నుండే రికార్డ్ అయ్యాయి. ఈ విదర్భ మహారాష్ట్ర నుండి సెపరేట్ చేయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పట్లోనే చెప్పారు. ఇలా కర్ణాటకని నార్త్ కర్ణాటకగా అలాగే సౌత్ కర్ణాటకగా డివైడ్ చేయాలని, నెక్స్ట్ రాజస్థాన్ లోని వెస్ట్ సైడ్ ఉన్న పార్ట్స్ లో ఎప్పుడు అభివృద్ధి జరగలేదు, సో రాజస్థాన్ ని ఈస్ట్ అలాగే వెస్ట్ గా సెపరేట్ చేయమని, నెక్స్ట్ ఇలా అస్సాం లో బోధోలాన్, గుజరాత్ లో సౌరాష్ట్ర, జార్ఖండ్ అండ్ బీహార్ లో పార్ట్స్ ని కలిపి మిథిలా, ఇంకా కాశ్మీర్ లోని కాశ్మీర్ పండిట్స్ కోసం పానూన్ కాశ్మీర్ లాంటి ప్రత్యేక రాష్ట్రాల కోసం డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. కానీ 28 రాష్ట్రాల నుండి 75 రాష్ట్రాలుగా మార్చడం వల్ల అసలు ఏం ఉపయోగాలున్నాయి? మన దేశానికి ఈ ఉపయోగాలు అసలు ఎఫెక్ట్ అవుతాయా? ఒకవేళ అవుతే ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఎక్స్పర్ట్స్ చెప్పే దాని ప్రకారం రాష్ట్రాలని చిన్నగా చేయడం వల్ల మొదటి మార్పు ఆ స్టేట్ ఎకానమీలో కనబడుతుంది. అలాగే ఏరియా అన్ను జనాభా తగ్గడం కారణంగా ఈ ప్రాంతాలలో డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇవి చిన్న రాష్ట్రాలు కనుక అక్కడ ఉండే ప్రజల కష్టాలు కూడా గవర్నమెంట్ పట్టించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా ఈ చిన్న రాష్ట్రాలలో ఉండే ప్రజలకి వారి సొంత సమాజం యొక్క ఎదుగుదల కోసం అందరూ కలిసి కృషి చేయడానికి ఇష్టపడతారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ మన దేశంలోనే యంగెస్ట్ స్టేట్ అయిన తెలంగాణనే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, కానీ ఇక్కడ ఎక్కువ రాష్ట్రాలు ఉండటం వల్ల మంచి ఉన్న దీని వల్ల ఎన్నో నష్టాలు కూడా ఉన్నాయి. యాక్చువల్ గా చిన్న రాష్ట్రాలు ఉంటే డెవలప్మెంట్ తప్పకుండా ఉంటుంది అని కూడా మనం చెప్పలేము. సౌత్ లో ఉన్న స్టేట్ అయిన తమిళనాడు చాలా పెద్ద స్టేట్ అయినప్పటికీ ఎన్నో చిన్న రాష్ట్రాల కంటే కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. దీనితో కంపేర్ చేస్తూ మనం ఒకసారి చిన్న స్టేట్ అయిన ఉత్తరాఖండ్ లో వరదలని వాళ్ళు కంట్రోల్ చేయలేకపోవడం, ఇంకా మణిపూర్ లో ఎన్నో నెలల నుండి నడుస్తున్న ప్రాబ్లమ్స్ ఒక పరిష్కారానికి ఇంకా రాకపోవడాన్ని ఉదాహరణలుగా తీసుకోవచ్చు. అలాగే అన్నింటికన్నా ముఖ్యంగా చిన్న రాష్ట్రాలని చేయడం కారణంగా ఒకటే క్యాస్ట్ లేదా ఒక మతానికి చెందిన వాళ్ళు వారి ఆధిపత్యాన్ని ప్రత్యేక రాష్ట్రంలో చెలాయించడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది పొలిటీషియన్స్ వారి సొంత ఉపయోగాల కోసం కూడా ప్రత్యేక రాష్ట్రం ఉండాలి అని జనాలను రెచ్చగొడుతుంటారు. ఇందుకే మన దేశాన్ని ఇన్ని రాష్ట్రాలుగా మార్చడం సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా ఒక పెద్ద తలకాయ నొప్పిగా మారుతుంది. అయితే ఇప్పుడు ఫైనల్ గా నేను అడిగేది ఏంటి అంటే, మన దేశాన్ని 75 రాష్ట్రాలుగా విభజించాలా లేదా 75 రాష్ట్రాలుగా కాకపోయినా 50 రాష్ట్రాలుగా ఉన్నా కూడా అభివృద్ధి మెరుగుపడుతుందా, లేకపోతే అసలు రాష్ట్రాలని పెంచడమే లేకుండా ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటే సరిపోతుందా? కింద కామెంట్స్ లో మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఫ్రెండ్స్, నేను మీ అందరి కామెంట్స్ చదువుతాను. ఇంకా దీనిపైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారో తెలిసేలా ఈ వీడియోని వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. అప్పటి వరకు జై భారత్, జై హింద్.